కొత్తగా పండించిన కూరగాయలతో ఇవాళ చిన్న హార్వెస్ట్ చేయబోతున్నామండి. సో ఏం కూరగాయలు హార్వెస్ట్ చేస్తున్నామో ఏంటో వీడియోలో చూద్దాము. నమస్తే, నేను కమల, వెల్కమ్ టు మా బృందావనం. సో ఫస్ట్ వచ్చేసి నేతి బీరకాయలు ఉన్నాయండి. సో నేతి బీరకాయలతో మనం హార్వెస్టింగ్ స్టార్ట్ చేద్దాము. సో నేతి బీరకాయలు వచ్చేసి ఇప్పటి వరకు మేమైతే టేస్ట్ చేయలేదండి. ఇయర్ వచ్చి మనం టెర్రస్ మీద వేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అసలు నేతి బీరకాయలు ఉంటే ఏంటో కూడా తెలియదు అన్నమాట. సో ఈ మిద్దె తోట వల్ల ఉపయోగం ఏంటంటే మనం కొత్త కొత్త వెజిటబుల్స్ కూడా మనం పెంచుకోవచ్చు అన్నమాట. మార్కెట్లో దొరకని కూరగాయలు కూడా మనం పండించుకొని మనం ఇంట్లో కుక్ చేసుకోవచ్చు. సో కొత్తగా ఎవరైనా ఇంకా ట్రై చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయండి గార్డెన్. ఇది మంచి సీజన్ అన్నమాట. గార్డెనింగ్ టెర్రస్ గార్డెనింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇప్పటి నుంచి చాలా బాగుంటుంది. సో వర్షాకాలము, నెక్స్ట్ వచ్చి వింటర్ సీజన్ కదా, సో వెజిటబుల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ సీజన్లో స్టార్ట్ చేయండి, చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆగాకరకాయలు అండి. ఆగాకరకాయలు వచ్చేసి ఇయరే మనకి హార్వెస్ట్కి వచ్చాయన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా ఉంది కానీ సో అది వచ్చేసి మేల్ ఫ్లవర్స్ లేకపోవడం వల్ల పోతంతా రాలిపోయింది. ఇయర్ అలా కాదండి, కొత్త ట్యూబర్స్ పెట్టుకున్నాం కదా, దాని మీద ఆల్రెడీ వీడియో కూడా చేస్తున్నాం కదా. సో ఆ కొత్త ట్యూబర్స్లో వచ్చేసి మేల్ దుంప కూడా ఉందన్నమాట. సో నాకు పాలినేషన్కి అయ్యింది. ఇంకా చాలా ఎక్కువ వీలు రావాలి, కాకపోతే అదేమైందంటే మేల్ దుంప నుంచి పువ్వు లేటుగా వచ్చింది. సో దానివల్ల నాకు కాయలు అనేవి లేట్ అయిందనమాట, కాపు అనేది లేట్ అయింది. సో అయినా సరే, సో ఫైనల్గా రెండు ఉన్నాయి కాబట్టి ఇక మీదట మనకు ఆగాకరకాయలకి అనేది లోటు ఉండదు. సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట వీటిని పెంచడానికి, ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది ఆగాకరకాయల కోసం. అండ్ ఈ ఆగాకర తీగకు వచ్చేసి పెస్ట్ కూడా స్టార్ట్ అయిందండి. కొంచెం ఎల్లో కలర్లో చిన్న పురుగుల్లో స్టార్ట్ అవుతున్నాయి ఆకులు వెనకాల. ఇది సేమ్ కాకరకి, ఆగాకరకు రెండిట్లో కూడా అబ్జర్వ్ చేశానన్నమాట. సో మ్యాక్సిమం చేతితోనే పిక్ చేసి రిమూవ్ చేసేస్తున్నాను. ఏ ఆకులకైతే పెస్ట్ ఉందో, ఆ పురుగు అయితే ఏ ఆకులకు ఉందో ఆకులు అనేవి చేతితో తీసి పడేస్తున్నాను అన్నమాట. ఇంకా కొన్ని ఆకుల మీద అయితే ఎగ్స్ కూడా పెట్టేసాయి. సో అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మాకు వర్షాలు బాగా పడుతున్నాయండి. సో వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ నీమ్ ఆయిల్, సోప్ వాటర్ కూడా ఒకసారి స్ప్రే చేయాల్సింది. సో ప్రస్తుతానికైతే హార్వెస్ట్ అవుతుంది. అండ్ దొండకాయలు అండి, రెగ్యులర్గా మన హార్వెస్ట్లో ఉంటాయి అన్నమాట. దొండకాయలు లేకుండా మనకు హార్వెస్ట్ అవ్వదు. దొండపాదు వచ్చేసి నేను రెండు ఫ్లోర్లో పెట్టుకున్నాను, పైన కింద కూడా మూడు ఫ్లోర్లో పెట్టాను యాక్చువల్గా. మధ్యలోది సరిగ్గా కాపు రావట్లేదు, బట్ ఈ పాదు మాత్రం బాగా కాస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బరబట్టాలు పెట్టుకున్నాం కదండి. బరబట్టాలు యాక్చువల్గా లేట్ అయింది సార్ హార్వెస్ట్, ఈ వీక్ కోయలేదన్నమాట. సో కొంచెం ముదిరినట్లు అయినాయి. ఇంకా ఎక్కువ ముదిరినవి ఏం చేశానంటే చెట్టుకు ఉంచేసాను అన్నమాట, సీడ్స్కి ఉపయోగపడతాయి కదా. సో బాగా ముదిరిపోయిన కాయలు అంటే కూడా చెట్టుకు ఉంచేస్తే అవి నెక్స్ట్ టైం మనం సీడ్కి వాడుకోవచ్చు అన్నమాట. సో మిద్దె మీద పండించుకున్న కూరగాయలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా టేస్ట్ చేసి చూడండి, పెంచుకొని చూడండి. పెంచితే మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంచుమించు అన్ని రకాల కూరగాయలను కూడా మనం మేడమే పెంచుకోవచ్చు. బరబట్టాల తర్వాత కాకరకాయలు ఉన్నాయండి. కాకరకాయలు కూడా హార్వెస్ట్ చేసేద్దాము. సో కాకరలో వచ్చేసి రెండు రకాల పాదులు అనమాట, ఎందుకంటే ఇవి సీడ్ పడి వచ్చిన మొక్కలు, అందువల్ల ఒకటి పొడుక్కాయ వచ్చింది, అలాగే కొన్ని వచ్చేసి పొట్టుకాయలు వచ్చినాయి. యాక్చువల్గా ఒకటి సీడ్ ఉంచుదామని చెప్పి అనుకున్నాను, పొడుక్కాయ మర్చిపోయి కోసేసాను అది కూడా. ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒకటి సీడ్ ఉంచేస్తాను. ఈ చిన్నకాయలు వచ్చేసి వేరే పాదం అనమాట, ఆ కాయ సైజే ఎంత ఉంటుంది. సో కాకరకాయలు కూడా బాగానే కాస్తున్నాయండి చెట్టుకి. క్లైమేట్ చాలా బాగుంది, వర్షం పడి కూరగాయలు కోస్తున్నాను, ఒక పక్క వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట మళ్ళీ. అందుకని ఇంకా కొన్ని ఆపేశాను. ఈ కూరగాయలు, కాకరకాయలు, ఇంకా నారింజకాయలు అవి ఉన్నాయి, అవి కూడా కోసేసి
ఆ కూరలు జోరికి వెళ్ళలేదన్నమాట ఈసారి. ఇందాక చెప్పాను కదండి ఆగాకరికి ఉన్నట్లే కాకరకు కూడా పురుగు ఎఫెక్ట్ చేసిందనమాట, కాకరపాదం కూడా. సో ఏ ఆకునైతే పట్టుకుందో ఆకు అసలు ఎంత డ్రైగా అయిపోతుందంటే ఎండిపోయిన ఆకులే అయిపోతుంది అనమాట చెట్టు నుండగానే. సో ఆకు రసం అంతా పీల్చేస్తుంది ఆ పురుగు. మీకు అబ్జర్వ్ చేస్తే కొన్ని ఆకులు ఎండిపోయి కనిపిస్తున్నాయి కదా, సో అవన్నీ కూడా ఎల్లో కలర్ పురుగు వల్ల అనమాట. సో మ్యాక్సిమం చేతితో రిమూవ్ చేసేస్తున్నారండి. కొంచెం ఇక వర్షం తగ్గితే కొంచెం ఎండ రాగానే ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కాయలు ఉన్నాయి. నేను ఆరెంజ్ కాయలు కూడా ఇవాళ హార్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి కొన్ని చిన్నగా ఉన్నప్పుడే పండినాయండి, అవి కూడా కోసేస్తున్నాను. ఇవి కోసేలోపు వర్షం కొంచెం పెద్దదవుతుంది. ఇది వేసి ఇంచుమించు 3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. మంచిగా కాపు వస్తుంది, ప్రతి సంవత్సరం బాగా కాస్తుంది ఆరెంజ్ కాయలు. కంటిన్యూస్గా చట్నీ కాయలు ఉంటున్నాయండి. ఈ కోసేటప్పటికి మళ్ళీ పిందులు వచ్చేస్తున్నాయి అన్నమాట, పూత కొత్తగా స్టార్ట్ అయిపోతుంది. చాలా పుల్లగా ఉంటాయి, జ్యూసెస్కి కానీ అండ్ పులిహోర ఆటల్లో కూడా వాడుకోవచ్చు. బాగున్నాయి చాలా. ఈ కాయలు బరువు ఎక్కువ అయిపోయి కొమ్మలు వచ్చేసి కిందకి వేలబడిపోతున్నాయి అన్నమాట. కాయలు ఎక్కువ ఉన్నాయి కదా, సో ఆ బరువుకి కొమ్మలన్నీ కూడా కిందకి ఇలాగా వేలబడిపోతున్నాయి. కొన్ని కొమ్మలు వచ్చి కట్టేసాం పైకి, అయినా సరే ఎక్కువ బలంగా పైకి లాగినా సరే కొంచెం కొమ్మలు విరిగిపోయే ప్రమాదం ఉందన్నమాట. అందుకని కొంచెం కొన్ని కొమ్మలు అలాగే కిందకి వదిలేయాల్సి వచ్చింది. అండ్ ఈసారి వీడియోకి బ్రేక్ ఎక్కువ వచ్చింది కదండి, ఎందుకంటే గార్డెన్లో వర్క్ చాలా ఎక్కువ ఉందన్నమాట. కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, సో కొన్ని మొక్కలు చేంజ్ చేసుకోవాల్సిన మొక్కలు అవి కూడా ఇలాంటి సీజన్లో చేంజ్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు కదా. సో అందుకని గార్డెన్లో వర్క్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం హార్వెస్టింగ్ వీడియో అనేది లేట్ అయిందండి. ఇది నెక్స్ట్ సీజన్ కదా కమింగ్, వెజిటబుల్కి మంచి సీజన్ అనమాట ఇప్పుడు. సో దానికోసం అనేది గ్రౌండ్ వర్క్ అంతా ఇప్పుడు చేసుకోవాల్సి వస్తుంది. సో ముందు ముందు ఇంకా ఎక్కువ హార్వెస్ట్లతో మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. ఈ కూరగాయలు కోసేటప్పటికి చినుకులు పెరిగినాయండి, సో అందుకని చెప్పి గోంగూర ఈసారి హార్వెస్ట్ చేయలేదు. అండ్ చుక్కకూర కూడా ఉందన్నమాట, అది కూడా ఆకుకూరలు ఏవి హార్వెస్ట్ చేయలేదు, ఓన్లీ కూరగాయల మట్టికి హార్వెస్ట్ చేశానమాట. సో ఇది వచ్చేసి కింద ఫ్లోర్ అండి. ఇప్పటివరకు మనం కోసినవి 3rd ఫ్లోర్లో వెజిటబుల్స్ కోసాము. సో ఇది వచ్చేసి 1st ఫ్లోర్ అనమాట. 2nd ఫ్లోర్లో పువ్వులు అవి ఉన్నాయి కోసాము, కానీ వీడియో తీయలేదు. ముందే చెప్పాను కదండి బీరకాయలు వచ్చేసి నెత్తి బీరకాయలు ఇవి 2 ఉంచానండి ఇంకా, ఎందుకంటే సీడ్స్కి మళ్ళీ దొరకడం కష్టం కదా నేతిపేరు విత్తనాలు, అందుకని చెప్పి విత్తనాల కోసం అని చెప్పి 2 కాయలు ఉంచేసానమాట. అండ్ దొండపాదు వచ్చేసి 1st ఫ్లోర్లో ఒకటి పెట్టానన్నాను కదా, సో దానికి కూడా కొన్ని కాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. దండ 2-3 మొక్కలు పెట్టుకుంటే కాయలు ఎక్కువ వస్తూ ఉంటాయి, ఎందుకంటే రెగ్యులర్గా ఉండే వెజిటబుల్ కదా. సో ఒకసారి పెట్టామంటే ఇంకా
సీజన్ అంటూ ఉండదండి, దొండకి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సో మిగిలిన పాదుల కంటే దీనికి లైఫ్ ఎక్కువ కాబట్టి దొండపాదు రెగ్యులర్గా అందరి గార్డెన్లో ఉండాల్సిందే. నేను ఎత్తుపేరుగా చెప్పాను కదా, విత్తనాల కోసం ఉంచేసానని చెప్పి, ఇది ఒకటి అదొకటి అనమాట. ఎందుకంటే రెండు కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి కాయలు, సో రెండు సీడ్స్ కొంచెం చేద్దామని చెప్పి ఉంచేసాను. అండ్ కొన్ని టేబుల్ నేమ్ ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. ఇవి కూడా రెగ్యులర్గా హార్వెస్ట్ చేస్తున్నాం కదా. అండ్ ఒక కొమ్మ వచ్చి మళ్ళీ అంటుకట్టానండి, సో అది ఇంకొక దగ్గర కూడా ఈ మొక్క వేసుకుంటే ఎక్కువ కాయలు ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో చూసారు కదండి, ఇది ఈవెంట్ హార్వెస్ట్. పువ్వులు కోసాను కానీ వీడియో తీయలేదన్నమాట. సో పూజకు కావాల్సిన పువ్వులన్నీ కూడా మన గార్డెన్లోనే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈవెల్ట్ హార్వెస్ట్. ఈసారి ఆగాకరకాయలు అయితే చాలా బాగా వచ్చినాయండి, హ్యాపీగా అనిపించింది. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావన్.